బ్రేకింగ్ న్యూస్. మొదట మీరు నా సినిమాల్ని అడ్డుకున్నారు, ఆ తర్వాత విశాఖపట్నం పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు, మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా నా కార్ను అడ్డగించారు, కనీసం నడిచి వెళ్దామంటే నడవనివ్వలేదు, ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది, తర్వాత నన్ను ఊపిరి కూడా తీసుకోవద్దంటారా చెప్పండి, నెక్స్ట్ ఏంటి అంటూ పోస్ట్ను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు పవన్ ప్రచార వాహనం రంగుపైన మార్గదర్శకాలు ఉన్నాయని చెప్తున్నారు. కేవలం ఆర్మీకి చెందిన వాహనాలు మాత్రమే ఈ ఆలివ్ గ్రీన్ రంగు వినియోగించాలని చెప్పుకొచ్చారు. దీనిపైనే పవన్ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం వారాహి పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ వాహనంలో అనేక సౌకర్యాలు కల్పించారు. శక్తి స్వరూపిణి అమ్మవారి పేరు వారాహి పేరును ఈ వాహనానికి ఖరారు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేయించి ఈ వాహనాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ వాహనానికి వినియోగించిన రంగుపైన చర్చ మొదలైంది. దీనిపైన మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్ చేశారు. ఆలివ్ గ్రీన్ కంటే పసుపు రంగు వేసుకుంటే మంచిదంటూ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జనసేన బండి తెలంగాణలో కూడా నడవదని, అందుకే ఆ వాహనానికి పసుపు రంగు వేసుకుంటే బెటర్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఇష్యూ చర్చనీయాంశమైంది.